Hello friends, welcome back to our channel Praveenaraj Logs. Floating wall shelves and meesho order pettanandi. Ee roju unboxing video chusedam. Chusaru kada nakaithe packing ila vachindannamata. Size aithe chaala chinnaga anipichayi. Kani wall ki fix chesin tarvata dan beauty aithe chaala baagundandi. Screws kuda vaalle icharu. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. చేతితో కొలిస్తే చూసారు కదా మన ఎల్బో వరకు వచ్చింది అంతే ఫస్ట్ వన్నే. స్కేల్తో చూస్తే 40 సెంటీమీటర్స్ ఉందండి పెద్దది, అలాగే ఇంకో రెండు చిన్నవి. ఈ వాల్కి నేను ఫ్లిప్కార్ట్లో ఒక స్టిక్కర్ తీసుకున్నాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇంకా దీన్ని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసేద్దాం. చూసారు కదా స్క్రూస్ ఇచ్చారు, అవేమి అంత ఈజీగా స్క్రూ డ్రైవర్తో అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే సరిగ్గా హోల్స్ ఇవ్వలేదు. సో ఇలా ఒక సుత్తి తీసుకొని కొట్టాల్సి వచ్చింది. ఫస్ట్ హోల్స్ పెట్టుకున్న తర్వాత, కొంచెం హోల్స్ పెద్ద చేసిన తర్వాత అప్పుడు ఆ బ్యాక్ సైడ్ ఉన్నది అన్నీ ఎగ్జాక్ట్గా జాగ్రత్తగా చూసుకోవాలండి. వాల్కి పెట్టే మేక్ ఎక్కడుందో, అండ్ వాళ్ళైతే మార్కింగ్స్ బాగా ఇచ్చారు, ఎగ్జాక్ట్గా మేకులు ఎక్కడ వేయాలనేది మార్కింగ్స్ ఇచ్చారు. సో ఆ మార్కింగ్స్ని బట్టి నేను పెట్టానన్నమాట. కానీ స్క్రూడ్రైవర్తో అయితే ఫస్ట్ అవ్వలేదండి, సుత్తితో కొట్టిన తర్వాత మాత్రమే ఇలా స్క్రూడ్రైవర్తో టైట్ చేశాను. చూసారు కదా ఇలా అన్నమాట. ఇంకా మన ఫస్ట్ వన్ ఇంకొంచెం లూజ్గా అనిపించింది, సుత్తితో కూడా గట్టిగా కొడితే అది ఫస్ట్ వన్ లైట్గా క్రాక్ వచ్చినట్టు అనిపించింది, నాకు భయం వేసిందండి. ఇంకా తర్వాత చాలా స్లోగా స్టార్ట్ చేశాను, మొత్తానికి ఎలాగోలా ఫినిష్ చేశాను. ఒక్కొక్కదానికి 4 4 4 మేకులు వేయడం, మళ్ళీ ఫిక్సింగ్ అయితే నాకు చాలా కష్టమైపోయింది, దగ్గర దగ్గర 1 అవర్ పట్టిందనమాట. ఇలా మేకులు వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని వాల్కి ఎలా ఇన్స్టాల్ చేసామో అది కూడా లాస్ట్లో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ప్రాసెస్ అయితే ఇదన్నమాట. ఎవరికైనా ఒకసారి డౌట్ ఉంటే జాగ్రత్తగా చూసి ఫిక్స్ చేసుకుంటారని ఈ వీడియో చేశాను. ఈ వీడియో నేను స్టిక్కర్ వీడియోతో పాటు పెట్టేద్దాం అనుకున్నాను, కానీ వీడియో ఎంత అవుతుందని పెట్టలేదు. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా ఇదైతే సెకండ్ అన్నమాట. తర్వాత కింద క్లాత్ వేసి నెయిల్స్ కొట్టడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ది సెకండ్ది చేసేటప్పుడు కొంచెం ఈజీగానే ఉంది, ఫస్ట్ కొంచెం బాగా కష్టం అనిపించింది, కానీ తర్వాత కొంచెం పర్వాలేదు అనిపించింది ఫిక్సింగ్. కానీ వీళ్ళు ఇచ్చిన స్క్రూస్ అయితే వాల్కి అవ్వలేదండి, వాటికి వేసిన మేకులు వేరే, ఇవి చాలా డెలికేట్గా ఉన్నాయి. అసలు వాళ్ళకి కొట్టిన వెంటనే విరిగిపోయినాయి 2 మేకులు. ఓన్లీ అవి ఈ చెక్కలకు ఫిక్స్ చేయడానికే బాగున్నాయి, కాకపోతే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత అందమైన వాల్ షెల్స్ అంటే హ్యాపీగా తీసుకొచ్చండి. చాలా బరువు కూడా ఆగే, చూస్తున్నారు కదా వీడియోలో ఎంత అందంగా డెకరేట్ చేసుకున్నాము. పాట్స్ కూడా పెట్టాను మట్టితో, చాలా బాగున్నాయి. ఈ పాట్స్ సెరమిక్ పాట్స్ అండి, చాలా చిన్నగా ఉన్నాయి కదా, అవి ఐస్ క్రీమ్ పాట్స్ అన్నమాట. జొమాటోలో ఒకసారి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెడితే ఆ పాట్స్లో వచ్చాయి, చాలా అందంగా ఉన్నాయి. వాటిలో నేను ఆక్సిజన్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ అంటారు కదా, అది వేశాను. ఇవిగో మేమైతే ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ షెల్ఫ్, ఇది సెకండ్ షెల్ఫ్ అండి. ఇందులో కూడా ఒక పాటు 4 బుద్ధాస్ ఉన్నాయి కదా, అవి మీషోలోవే. ఇంకా మిగిలిన 2 పాట్స్ మిగిలితే అందులో ఒక దాంట్లో బ్యాంబూ ప్లాంట్, మనీ ప్లాంట్ కంబైన్గా పెట్టాను, ఒక దాంట్లో మళ్ళీ స్నేక్ ప్లాంట్ పెట్టాను. అదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. 2 కలర్స్ అని చెప్పాను కదండి, ఇదొక కలర్ అన్నమాట.